वेलकम बैक टू आहा किचन द जॉय ऑफ टेस्टी कुकिंग इवाल्टी रेसिपी स्टफ्ड काकरकाय फ्राई मोस्टली चाला मंदी की काकरकाय अंटे असल इष्टम उंडदु दानी चेदु वलना कानी काकरकायलनु ई विधंगा स्टफ चेसी ओसारी ट्राई चेयंडी काकरकायल्नि वद्दन्न वाले कावाली अनि वेसुकोनि तिंटारु अंत रुचिगा उंटुंदी मुख्यंगा चेदु असलु तेलियदु मरी यम्मी रेसिपीनी एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम लेट्स स्टार्ट मुंदुगा काकरकायलनु स्लाइस చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేయాలి అలానే అన్ని కాకరకాయలకు కూడా ఇదే విధంగా సీడ్స్ తీసేసుకోవాలి చిన్నగా లేతగా ఉన్న కాకరకాయలతో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవడానికి 2 డిఫరెంట్ స్టఫింగ్స్ చూపిస్తాను రెండిట్లో ఏ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో పుట్నాలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కాకరకాయ గింజలు ఉప్పు పసుపు వేసి పేస్ట్ లా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో రకమైన స్టఫింగ్ చూద్దాం ఒక బౌల్ లో గొజ్జు పొడి శనగపిండి నువ్వులు ఉప్పు పంచదార ఇంగువ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి 3 టీ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి ఈ స్టఫింగ్ ని కాకరకాయలో ఇలా స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసినట్టుగా ఒత్తుకోవాలి ఇలా అన్నిటికి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి 2 లేదా 3 టీ స్పూన్ ఆయిల్ పైన ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి జస్ట్ ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి అన్ని కుక్ అవడానికి మినిమం 15 మినిట్స్ పడుతుంది ఇలా అన్ని కుక్ అయ్యాక సర్వింగ్ బౌల్ లో తీసుకొని రైస్ తో పాటు సర్వ్ చేసుకోవాలి స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై చూస్తుంటే నోరు ఊరుతుందా అయితే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి